హలో హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హెచ్ఎస్ఆర్ బయో. ఫ్రెండ్స్, ఈ రోజు మనం డిస్కస్ చేయబోతున్న వన్ మోర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే చూడండి, మల్టిపుల్ అలీల్స్. యాక్చువల్ గా జెనెటిక్స్ లో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ లలో మల్టిపుల్ అలీల్స్ అనేది కూడా వన్ ఆఫ్ ది టాపిక్ గా కన్సిడర్ చేయాలి. మోర్ ఓవర్ ఏంటంటే ఇది బిఎస్సీ జియాలజీకి సంబంధించిన ఇంపార్టెంట్ కాన్సెప్ట్, అదేవిధంగా ఇంటర్మీడియట్ లో కూడా వెరీ ఇంపార్టెంట్ 8 మార్క్స్ క్వశ్చన్ గా ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, మల్టిపుల్ అలీల్స్ అంటే ఏంటి? ఓకే, దీని లోపల మనం డిస్కస్ చేయబోతున్న కాన్సెప్ట్స్ ఏంటంటే మల్టిపుల్ అల్లెల్స్ అంటే ఏంటనే డెఫినేషన్ చూస్తాము. తర్వాత స్పెషల్ గా మనకు బ్లడ్ గ్రూప్స్ లో బిఎస్సీ లో గురించి మాట్లాడుతున్నాం కాబట్టి బ్లడ్ గ్రూప్స్ లో మల్టిపుల్ అల్లెల్స్ అనేది ఏ విధంగా ఐడెంటిఫై చేస్తారనేది చూస్తాము. అదేవిధంగా ఎన్ని అల్లెల్స్ ఉన్నాయి, ఎన్ని ఫినోటైప్స్ వస్తున్నాయి, తర్వాత బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఏ విధంగా జరుగుతుంది, తర్వాత మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ యొక్క బ్లడ్ గ్రూపింగ్స్ యొక్క ఇన్హెరిటెన్స్ అనేది మనకు సిలబస్ లో ఇచ్చినారు. ఇన్హెరిటెన్స్ అంటే ఏ విధంగా పేరెంట్స్ కు ఏ బ్లడ్ గ్రూప్ ఉంటే పిల్లలకు ఏ బ్లడ్ గ్రూప్ వస్తుంది అనే దాని గురించి డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకే, ఇవన్నీ కవర్ చేస్తూ మనం రాస్తే కనుక బిఎస్సీ లో అయితే 10 మార్క్స్ వస్తుంది. అదే ఇంటర్మీడియట్ అయితే దీంట్లో ఇన్హెరిటెన్స్ లేదు, జస్ట్ బ్లడ్ గ్రూపింగ్స్ మాత్రమే, మల్టిపుల్ అలీల్స్ మాత్రమే రాయాల్సి ఉంటుంది. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాన్సెప్ట్ మేజర్ గా వచ్చేసి బిఎస్సీ వాళ్లకు కాబట్టి వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా మేక్ నోట్స్ ప్రిపేర్ చేసుకున్నారంటే ఈజీగా అవుతుంది. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. సి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మల్టిపుల్ అల్లీల్స్. ఫస్ట్ అల్లీల్స్ అంటే ఏంటో నేను లాస్ట్ ప్రీవియస్ క్లాస్ లో 2-3 టైమ్స్ చెప్పున్నాను, అగైన్ ఒకసారి అల్లీల్స్ అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మొత్తం జెనెటిక్స్ లో మనకు వచ్చేది ఏంటంటే క్యారెక్టర్ గురించి వస్తుంది. మొత్తం జెనెటిక్స్ లో మనం చూసేది ఏంటంటే ప్రతిది కూడా ఒక క్యారెక్టర్. ఓకే, ఈ క్యారెక్టర్ అనేది ఒక జీన్ నుండి వస్తుంది. మనకి ఏదైనా ఒక క్యారెక్టర్ అనేది జీన్ నుంచి వస్తుంది అంటున్నాం. ఓకే, అయితే ఒక జీన్ నుండి వచ్చే ఒక క్యారెక్టర్ ఏదైనప్పటికీ కూడా ఇది రెండు ఆల్టర్నేటివ్ ఫామ్స్ లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కలర్ కు సంబంధించిన ఒక క్యారెక్టర్ తీసుకున్నాం అనుకోండి, 2 ఇంపార్టెంట్ ఆల్టర్నేట్ ఫామ్స్ లోపల హోమోలాగస్ క్రోమోజోమ్స్ లోపల సేమ్ లోకస్ దగ్గర ఈ రెండు ఆల్టర్నేటివ్ ఫామ్స్ అనేవి ఉంటాయి. ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ కలర్ అనుకోండి, కలర్ వచ్చేసేసి బ్లాక్ కలర్, ఇంకోటి వచ్చేసేసి వైట్ కలర్. ఓకే, ఈ బ్లాక్ కలర్ వైట్ కలర్ అనేది దట్స్ బిలాంగ్స్ టు ది క్యారెక్టర్ నథింగ్ బట్ కలర్. ఈ కలర్ అయినా క్యారెక్టర్ రావాలి అంటే ఒక క్రోమోజోమ్ మీద ఇప్పుడు చూడండి, ఇది ఒక క్రోమోజోమ్. మనం హ్యూమన్ బీయింగ్స్ డిప్లాయిడ్ నేచర్ కలిగి ఉంటుంది కాబట్టి 2N కండిషన్ ఉంటుంది కాబట్టి ప్రతి క్రోమోజోమ్ కూడా రెండుగా ఉంటుంది. సేమ్ క్రోమోజోమ్, ఈ క్రోమోజోమ్ రెండు సేమ్ గా ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఈ జీన్ అనేది ఒక స్పెసిఫిక్ రీజియన్ లోపల ఒక క్రోమోజోమ్ మీద ఒక లోకస్ లోపల ఒక జీన్ ఉంది. ఆ జీన్ అనేది కలర్ ను ప్రొడ్యూస్ చేస్తుంది అనుకుందాం. ఓకే, అదే విధంగా ఇది ఒక క్రోమోజోమ్, ఇంకొక క్రోమోజోమ్ సేమ్ లోకస్ మీద అంటే సేమ్ ప్లేస్ లోపల అదే దాని కలర్ కు సంబంధించిన జీన్ అనేది ఇదే క్రోమోజోమ్ మీద ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్రోమోజోమ్ నెంబర్ 1 అనుకుందాం, ఇది క్రోమోజోమ్ నెంబర్ 1. ఈ క్రోమోజోమ్ నెంబర్ 1 లోపల ఈ లోకస్ లోపల ఈ జీన్ ఉంది, ఈ లోకస్ లోపల అదే జీన్ ఉంది. ఆ జీన్ వచ్చేసి రెస్పాన్సిబుల్ ఫర్ ది కలర్ ఫార్మేషన్. అయితే ఇక్కడ ఈ క్రోమోజోమ్ నెంబర్ 1 లో ఉన్న ఈ క్రోమోజోమ్ లోపల ఈ యొక్క జీన్ ఈ కలర్ ని ప్రొడ్యూస్ చేస్తుంది, బట్ ఆ కలర్ ఏంటంటే బ్లాక్. సేమ్ క్రోమోజోమ్ ఇంకోటి ఉంటుంది, ఆ క్రోమోజోమ్ మీద సేమ్ లోకస్ దగ్గర కలర్ ప్రొడ్యూస్ చేసే జీన్ ఒకటి ఉంటుంది, ఆ జీన్ ఏంటంటే ఒకటి. క్లియర్? ఇప్పుడు క్రోమోజోమ్ మీద హోమోలాగస్ క్రోమోజోమ్స్ అంట, సేమ్ క్రోమోజోమ్ లో ఉన్నాయి కాబట్టి హోమోలాగస్ క్రోమోజోమ్స్. ఈ క్రోమోజోమ్స్ మీద స్పెసిఫిక్ లోకస్ దగ్గర స్పెసిఫిక్ జీన్ లొకేట్ అయి ఉంటుంది, ఆ జీన్ రెస్పాన్సిబుల్ ఫర్ ది క్యారెక్టర్ ఆఫ్ కలర్. ఆ కలర్ అనేది 2 ఆల్టర్నేటివ్ ఫామ్స్ లో ఉంటుంది, ఒకటి బ్లాక్, ఒకటి వైట్. ఇప్పుడు చూడండి, అల్లీల్ అంటే ఏంటంటే ఈ యొక్క కలర్ కు సంబంధించిన క్యారెక్టర్ కి సంబంధించిన జీన్స్ హోమోలాగస్ క్రోమోజోమ్స్ లోపల సేమ్ లోకస్ లోపల ఆల్టర్నేటివ్ ఫామ్స్ లో అరేంజ్ అయినాయి. ఆ ఆల్టర్నేటివ్ ఫామ్స్ ని మనం ఏమంటున్నాం అంటే అల్లీల్స్ అన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్లాక్ కాబట్టి బిబి రాస్తాం, వైట్ కాబట్టి దీనికి ఆల్టర్నేటివ్ ఫామ్ బిబి స్మాల్ బి రాస్తాం.
అంటే కరెంట్ సంబంధించిన ఎన్ని ఆల్టర్నేటివ్ ఫార్మ్స్ ఉన్నాయి? రెండు. ఒకటి వచ్చేసి బ్లాక్, ఇంకోటి వచ్చేసి వైట్. సిమిలర్ గా ఇంకా ఐటి తీసుకున్నా కూడా టాల్ టీటీ టాల్ స్మాల్ టీ స్మాల్ టీ డార్క్. ఈ విధంగా అల్లెల్స్ అనేటివి ఉంటాయి. బేసిక్ థింగ్ ఏంటి అంటే యాజ్ పర్ మెండేలియన్ ఇన్హెరిటెన్స్ ప్రకారం కేవలం ఒక క్యారెక్టర్ కి రెండు అల్లెల్స్ మాత్రమే ఉంటాయి. యాజ్ పర్ మెండెల్ థియరీ ఏంటి, కేవలం ఒక క్యారెక్టర్ కి టూ ఆల్టర్నేటివ్ ఫార్మ్స్ ఉంటాయి, దాంట్లో ఒకటి డామినెన్స్ అయితే ఒకటి రెసెసివ్ ఉంటుంది అంటారు. ఓకే, ఇది డామినెంట్ అయితే ఇది రెసెసివ్, ఇది యాక్చువల్ మెండెల్ చెప్పింది. కానీ దాన్ని వైలేట్ చేస్తూ కొన్ని కాన్సెప్ట్స్ వచ్చినాయి. నేను ప్రీవియస్ క్లాస్ లో కూడా చెప్పినాను, కో డామినెన్స్ గానీ ఇన్కంప్లీట్ డామినెన్స్ కూడా. అదేంటంటే మెండేలియన్ ఇన్హెరిటెన్స్, మెండేలియన్ చెప్పిన లాస్ కి కొద్దిగా వైలేట్ చేస్తూ ఉన్న కాన్సెప్ట్స్ అన్నమాట. ఇది కూడా ఏంటంటే మల్టిపుల్ అల్లెల్ కూడా ఏంటి అంటే ఈ యొక్క మెండేలియన్ ఇన్హెరిటెన్స్ ప్రకారం, మెండేలియన్ థియరీ ప్రకారం ఉండాల్సిన ఒక క్యారెక్టర్ కి సంబంధించిన రెండు అల్లెల్స్ కాకుండా, రెండు అల్లెల్స్ కాకుండా ఒక క్యారెక్టర్ కి మెనీ అల్లెల్స్ ఉన్నాయి, మోర్ దాన్ టూ. అలాంటి అల్లెల్స్ ఏమన్నారంటే మల్టిపుల్ అల్లెల్స్ అంటారు. అలాంటి అల్లెల్స్ ఏమన్నారు, మల్టిపుల్ అల్లెల్స్ అన్నారు. ఐ హోప్ ఇదంతా క్లియర్ గా ఉందా అనుకుంటున్నా. ఓకే, క్యారెక్టర్ ఉంది, క్యారెక్టర్ కి రెండు అల్లెల్స్ ఉన్నాయి. ఆ రెండు అల్లెల్స్ ఒక క్రోమోజోమ్ మీద, సేమ్ హోమోలాగస్ క్రోమోజోమ్ మీద ఒకే లోకస్ లోపల అరేంజ్ అయి ఉంటాయి. సింపుల్. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, కమింగ్ టు ది మల్టిపుల్ అల్లెల్ ఏంటంటే, యాక్చువల్ గా బ్లాక్ వైట్ కాకుండా ఇంకా సమదర్ సమదర్ జీన్స్ కూడా లొకేట్ అయి ఉంటాయి. ఆ జీన్స్ అన్ని కూడా కలర్స్ సంబంధించినవి ఉంటాయి. అందుకోసం దాని ఏమన్నా అంటే మల్టిపుల్ అల్లెల్స్ అన్నా. ఓకే, ఇది ఓవరాల్ గా ఏంటంటే బ్రీఫ్ ఇంట్రొడక్షన్. ఇంకా కమింగ్ టు ది టాపిక్ మల్టిపుల్ అల్లెల్స్. మల్టిపుల్ అల్లెల్స్ అంటే మోర్ దాన్ టూ అల్లెల్స్ మల్టిపుల్ అల్లెల్స్ యాక్చువల్ ఎట్లా డినోట్ చేస్తారంటే చూడండి, టూ ఎన్ ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ బై టూ, ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ వన్ బై టూ. అంటే యాక్చువల్ ఏంటంటే ఎన్ అనేది ఎన్ని అల్లెల్స్ ఉన్నాయనే దాని గురించి చెప్తుంది. ఆ ఎన్ని అల్లెల్స్ ని వేస్ట్ చేసుకుని ఎన్ని జీనో టైప్స్ వస్తాయనే దాని గురించి ఈ యొక్క ఫార్ములా చెప్తుంది. ఈ ఫార్ములా దేని చెప్తున్నాం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ టూ అల్లెల్స్ ఉన్నాయి అనుకున్నాం, ఎన్ని జీనో టైప్స్ వస్తాయి చూడండి, టూ ఇంటూ టూ ప్లస్ వన్ బై టూ ఇజ్ ఈక్వల్ టు ది టూ ఇంటూ త్రీ ఇజ్ ఈక్వల్ టు సిక్స్ బై ఇది టూ, టూ ఇంటూ త్రీ ఎన్ని జీనో టైప్స్ వస్తున్నాయి, మూడు జీనో టైప్స్ వస్తాయి. ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ. ఓకే, ఓవరాల్ గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మల్టిపుల్ అల్లెల్స్ ఉన్నప్పుడు ఎన్ని జీనో టైప్స్ వస్తాయి, ఎన్ని అల్లెల్స్ ఉంటే ఎన్ని జీనో టైప్స్ వస్తాయి అనే దాని గురించి ఈ ఫార్ములా చెప్తుంది. ఒకవేళ రెండు ఉంటే త్రీ వస్తాయి, త్రీ ఉంటే సిక్స్ వస్తాయి, అది నెక్స్ట్ చెప్పాను. అయితే విషయం ఏంటి అంటే, ఈ మల్టిపుల్ అల్లెల్స్ ని ముఖ్యంగా బ్లడ్ గ్రూప్స్ లో మనం డిస్కస్ చేయమనేసి సిలబస్ లో ఇచ్చినారు. మల్టిపుల్ అల్లెల్స్ మెనీ టైమ్స్ లో ఉన్నాయి, చాలా మిగతా వాటిలో కూడా ఉన్నాయి, కానీ మనకు బ్లడ్ గ్రూప్స్ లో మాత్రమే వాటిని డిస్కస్ చేయమన్నారు. కాబట్టి మనం బ్లడ్ గ్రూప్స్ ని కాన్సన్ట్రేట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, బ్లడ్ గ్రూప్స్ గురించి చెప్పాలి అంటే, ఈ బ్లడ్ అనేది మన అందరికి తెలుసు, అందరి బాడీలో కూడా బ్లడ్ ఉంటుంది. ఆ బ్లడ్ అనేది రెడ్ కలర్ లో ఉంటుంది, రెడ్ కలర్ ఉండడానికి కారణం హీమోగ్లోబిన్ అని తెలుసు. కానీ ఈ బ్లడ్ అనేది అందరిలో ఒకే రకంగా కలర్ ఉన్నప్పటికీ కూడా డిఫరెంట్ కైండ్స్ లో అది ఫార్మేషన్ అయ్యి ఉంది. అవి ఏంటి అంటే, డిఫరెంట్ కైండ్స్ ఏ బ్లడ్ గ్రూప్ అంటాము, బి బ్లడ్ గ్రూప్ అంటాము, ఓ బ్లడ్ గ్రూప్ అంటాము. ఓకే, మూడు రకాలైనటువంటి బ్లడ్ గ్రూప్స్ ను ఐడెంటిఫై చేస్తాం. ఇవి కాకుండా కొన్ని ఆల్టర్నేటివ్ బ్లడ్ గ్రూప్స్, ఎంఎన్ బ్లడ్ గ్రూప్, బాంబే బ్లడ్ గ్రూప్ అంటారు, అవి మనం ఇక్కడ డిస్కస్ చేయట్లేదు. కేవలం ఈ బ్లడ్ హ్యూమన్ బీయింగ్స్ లో ఉండే బ్లడ్ గురించి మాత్రమే డిస్కస్ చేస్తున్నాం. అయితే ఈ యొక్క బ్లడ్ గ్రూప్స్ ని ఫస్ట్ ఐడెంటిఫై చేసిన ఎవరు అంటే, కార్ల్ ల్యాండ్స్టీనర్ అనే సైంటిస్ట్ హ్యూమన్ బీయింగ్స్ లో బ్లడ్ గ్రూప్స్ ని ఐడెంటిఫై చేస్తాడు. ఈ కార్ల్ ల్యాండ్స్టీనర్ ఐడెంటిఫై చేసిన ఈ బ్లడ్ గ్రూప్స్ యాక్చువల్ గా త్రీ టైప్స్ గా ఐడెంటిఫై చేస్తాడు. ఆ త్రీ టైప్స్ వచ్చేసి ఏ బ్లడ్ గ్రూప్, బి బ్లడ్ గ్రూప్, ఓ బ్లడ్ గ్రూప్, ఏబి బ్లడ్ గ్రూప్ అండ్ ఓ బ్లడ్ గ్రూప్ గా కార్ల్ ల్యాండ్స్టీనర్ ఐడెంటిఫై చేశారు. ఈ విధంగా ఇతను ఐడెంటిఫై చేసినందుకు 1930s లోపల ఇతనికి నోబెల్ ప్రైజ్ వచ్చింది.
1930s లో నోబెల్ ప్రైజ్ వచ్చింది ఇది ఇక్కడ నాకు ఏంటంటే కార్ లాంచ్ తిన్నర్ ఐడెంటిఫై చేస్తే నాలుగు రకాలైనటువంటి బ్లడ్ గ్రూప్స్ ఇనో తర్వాత ఇది ఫిజికల్ గా మనకు కనబడేది బ్లడ్ గ్రూప్స్ ఏంటంటే ఏ ఉంది బి ఉంది ఏబి ఉంది ఓ ఉంది ఇట్లా నాలుగు రకాల బ్లడ్ గ్రూప్స్ కానీ దీని యొక్క ఏ బ్లడ్ గ్రూప్ లోపల దాని యొక్క జీనో టైప్ ఏంటి బి బ్లడ్ గ్రూప్ లో దాని యొక్క జీనో టైప్ ఏంటి ఓ బ్లడ్ గ్రూప్ లో జీనో టైప్ ఏంటి ఏబి బ్లడ్ గ్రూప్ లో జీనో టైప్ ఏంటి అని ఐడెంటిఫై చేసిన సైంటిస్ట్ మాత్రం బాస్టిన్ ఐడెంటిఫై చేసిన సైంటిస్ట్ ఎవరు బాస్టిన్ అనే సైంటిస్ట్ ఏమి ఐడెంటిఫై చేశారంటే ఈ యొక్క జీన్స్ ఏవైతే రెస్పాన్సిబుల్ ఈ బ్లడ్ గ్రూప్ కు సంబంధించిన జీన్స్ ఇప్పుడు ఆల్రెడీ మనం చెప్పినట్టు ఇక్కడ బ్లడ్ అనేది ఒక క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ సంబంధించిన ఖచ్చితంగా ఒక జీన్ ఉంటుంది ఆ జీన్స్ ఎక్కడ లొకేట్ అయినాయి తర్వాత ఆ జీన్స్ కున్న అల్లీల్స్ ఏంటి అనేది ఎవరు ఐడెంటిఫై చేశారంటే బాస్టిన్ అనే సైంటిస్ట్ ఐడెంటిఫై చేశారు ఒక క్లియరా ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ బాస్టిన్ అనే సైంటిస్ట్ ఏం ఐడెంటిఫై చేశాడు ఏం జీన్స్ యొక్క అలీన్స్ ని ఐడెంటిఫై చేశాడు అనే దాని గురించి డిస్కస్ చేస్తాం మేజర్ కాన్సెప్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఇదంతా ఇంట్రొడక్షన్ పార్ట్ కానీ ఇంపార్టెంట్ ఇంట్రొడక్షన్ పార్ట్ అయినా రాయాలి ఇక్కడ నుంచి ఏంటంటే బాస్టిన్ ఏ విధంగా అలీల్స్ ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే మల్టిపుల్ అలీల్స్ కాబట్టి అలీల్స్ ని ఏమి ఐడెంటిఫై చేశాడు అనే దాని గురించి డిస్కస్ చేస్తాం అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకు బ్లడ్ గ్రూప్స్ లోపల ఈ బ్లడ్ గ్రూప్స్ అనేటివి ఒక మనిషి లోపల ఏ పర్సన్ సింగిల్ పర్సన్స్ లోపల ఎన్ని అలీల్స్ ఉంటాయంటే టూ అలీల్స్ ఉంటాయి యాజ్ పర్ మెండేలియన్ ఇన్హెరిటెన్స్ మెండేలియన్ లాస్ ప్రకారం ఏ విధంగా ఉంటాయంటే బ్లడ్ గ్రూప్ కు సంబంధించిన ఒక మనిషి లోపల ఏ బ్లడ్ గ్రూప్ అయితే ఉంటుందో అతనికి సంబంధించిన జీన్స్ అనేటివి రెండు అలీల్స్ గానే ఉంటాయి అది ఆ రెండు అలీల్స్ కానీ ఈ యొక్క బ్లడ్ గ్రూప్ అనే ఒక ఈ క్యారెక్టర్ అనేది ఇండివిజువల్ పర్సన్స్ లో చూసినప్పుడు మెండేలియన్ లా ని ఫాలో అయినా కానీ పాపులేషన్ లో చూసినప్పుడు మాత్రం ఫాలో అవ్వట్లేదు ఎందుకంటే ఒక పర్సన్ లోపల బ్లడ్ ఏ ఉంటుంది ఇంకో పర్సన్ లోపల బి ఉంటుంది ఇంకో దానిలో ఏ ఓ ఉండొచ్చు ఇంకో ఒకరిలో ఏబి ఉండొచ్చు ఇవన్నీ కూడా డిఫరెన్షియేషన్ అవుతున్నాయి ఇండివిజువల్ పర్సన్ తీసుకున్నప్పుడు మెండేలియన్ లా ని ఫాలో అయినప్పటికీ కూడా పాపులేషన్ తీసుకున్నప్పుడు మెనీ నెంబర్ ఆఫ్ పీపుల్ ను తీసుకున్నప్పుడు బ్లడ్ గ్రూప్స్ డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ గా ఉన్నాయి వాళ్ళలో ఐడెంటిఫై చేసినప్పుడు ఏ బ్లడ్ గ్రూప్ లో సంబంధించిన జీన్ అల్లెల్ వేరు బి అల్లెల్ వేరు ఏబి అల్లెల్ వేరు ఓ అల్లెల్ వేరు అనేసి ఇదను ఐడెంటిఫై చేశాడు సో ఈ పాయింట్ ఖచ్చితంగా రాయాలి మల్టిపుల్ అల్లీల్స్ ఆఫ్ బ్లడ్ గ్రూప్ నాట్ ప్రెసెంట్ ఇన్ ఏ ఇండివిజువల్ పర్సన్ హెన్స్ దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఏ పాపులేషన్ అది ఈ పాయింట్ ఖచ్చితంగా రాసి అండర్లైన్ చేయాల్సి ఉంటుంది ఓకే నెక్స్ట్ ఈ బాస్టిన్ అనే సైంటిస్ట్ ఏం చేశాడు మల్టిపుల్ అల్లీల్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం ఓకే ఇప్పుడు చూడండి బాస్టిన్ అనే సైంటిస్ట్ క్రోమోజోమ్ 9 మీద ఐ అనే ఒక అల్లీల్ ఐడెంటిఫై చేశాడు ఐ అనే అల్లీల్ ని ఐడెంటిఫై చేశాడు ఈ అల్లీల్ వచ్చేసి 3 టైప్స్ ఆఫ్ అల్లీల్స్ ఉన్నాయి పాపులేషన్ లోపల ఇండివిజువల్ పర్సన్ లో అయితే ఐ ఉంది పాపులేషన్ కి వచ్చేసరికి 3 టైప్స్ ఉన్నాయి అదేంటంటే ఐఏ ఐబి ఐ గాని లేదంటే ఐ నాట్ ఇక్కడ రాసుకోవచ్చు అంటే ఐఏ ఐబి ఐ గాని ఐ నాట్ గాని 3 కైండ్స్ ఆఫ్ అల్లీల్స్ అనేది ఫామ్ చేశాడు అయితే యాజ్ పర్ మనకు లా ఏంటి ఈక్వేషన్ ప్రకారం ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1/2 లో 1, 2, 3 ఉన్నాయి కాబట్టి ఎన్ ఇంటూ ఎన్ ప్లస్ 1/2 ప్రకారం చూస్తే 3 × 3 + 1/2 చూసామంటే ఇది 12 అవుతుంది బై 2 = 6 2, 6 = 12 అంటే ఎన్ని జీనో టైప్స్ వస్తున్నాయి 6 జీనో టైప్స్ వస్తున్నాయి ఏంటి ఆ జీనో టైప్స్ వస్తా చూద్దాం 6 జీనో టైప్స్ అనేది మనం ఐడెంటిఫై చేస్తాం ఓకే అయితే విషయం ఏంటి అంటే ఇతని ప్రకారం ఏ బ్లడ్ గ్రూప్ బి బ్లడ్ గ్రూప్ ఏబి బ్లడ్ గ్రూప్ ఓ బ్లడ్ గ్రూప్ అనే పర్సన్స్ లోపల ఏ విధంగా ఈ విధంగా ఈ యొక్క అరేంజ్మెంట్ ఉంటుందో ఒకసారి చూడండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ లోపల అరేంజ్మెంట్ ఈ యొక్క క్రోమోజోమ్ 9 మీద ఉన్న అలేస్ హోమోలాగస్ క్రోమోజోమ్ 9స్ ఏవైతే ఉన్నాయో 9th క్రోమోజోమ్ హోమోలాగస్ ఏవి ఉన్నాయి ఆ రెండింటిలో కూడా అల్లీల్స్ అనేవి ఉంటాయి ఏ బ్లడ్ గ్రూప్ లో ఏ విధంగా ఉంటుందంటే ఐఏ ఐఏ ఇట్లన్నా ఉండొచ్చు లేదు అంటే
IA IO గాగానే ఉంటుంది అంటే I నాట్ అంటే ఎలాంటిది లేదని అర్థం దీని గురించి ఇంకా డీటెయిల్ ఎక్స్‌ప్లనేషన్ వస్తుంది చెప్తాను B లోపల తగ్గిస్తాను B లోపల IB IB ఉంటుంది లేదు అంటే IB I నాట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి ఇన్హెరిటెన్స్ చూస్తున్నప్పుడు బ్లడ్ యొక్క ఇన్హెరిటెన్స్ పేరెంట్స్ నుండి పిల్లలకి ఎట్లా బ్లడ్ ఏ బ్లడ్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పడంలో ఇవి హెల్ప్ చేస్తాయి ఇవి ఇంకా బి లోపల చూడండి కేవలం ఐఏ ఐబి మాత్రం ఉంటుంది దీనిలో ఐ నాట్ అనేది ఉంటుంది కమింగ్ టు ది ఓ బ్లడ్ గ్రూప్ లో ఐ నాట్ అంతే దీనిలో ఏ కానీ బి కానీ ఉంటుంది ఒకసారి చూడండి 1 2 3 4 5 6 వచ్చినాయి ఎన్ని జీనో టైప్స్ వచ్చినాయి సిక్స్ జీనో టైప్స్ అనేటివి ఐడెంటిఫై చేస్తారు యాజ్ పర్ మనం ఈ ప్రకారం చూస్తే ఏంటి మనకి ఈ ఫార్ములాలో ఇది కరెక్ట్ గా సూట్ అవుతుంది అనేసి అర్థం ఏ లోపల ఏఏ ఉండొచ్చు ఏ నాట్ ఉండొచ్చు బి లోపల బిబి ఉండొచ్చు బి నాట్ ఏబి లోపల ఏ బి మాత్రం ఉంటుంది ఓ లోపల ఐఓ ఐఓ అంటే ఐ నాట్ అనేది ఉంటుంది ఈ విధంగా సిక్స్ జీనో టైప్స్ ని బార్స్టీన్ అనే సైంటిస్ట్ ఐడెంటిఫై చేస్తారు ఇది బార్స్టీన్ అతను ఐడెంటిఫై చేసిన అల్లీల్స్ ఎన్ని అల్లీల్స్ ఉన్నాయి మూడు అల్లీల్స్ ఉన్నాయి డిఫరెంట్ కైండ్స్ ఎన్ని జీనోటైప్స్ సిక్స్ జీనోటైప్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది ఓకే క్లియర్ ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఈ యొక్క ఏ బ్లడ్ గ్రూప్ బి బ్లడ్ గ్రూప్ ఏబి ఓ అంటున్నాం కదా దీనిలో కొంత బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇమ్యూనలాజికల్ ఇన్ఫర్మేషన్ అనేది కొద్దిగా అవసరం ఆ ఇమ్యూనలాజికల్ ఇన్ఫర్మేషన్ ఏందో ఒకసారి చూద్దాం ఓకే ఫస్ట్ ఈ బ్లడ్ గ్రూప్ లో బ్లడ్ గురించి చూస్తే బ్లడ్ గురించి చూస్తే బ్లడ్ లోపల రెండు ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఉంటాయి ఆ ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ లో ఫస్ట్ వచ్చేసేసి ఆర్బిసి చూద్దాం ఓకే రెండోది వచ్చేసేసి ప్లాస్మా ఆర్బిసి సెల్స్ ఉంటాయి ప్లాస్మా ఉంటాయి ఇంకా డబ్ల్యూబిసి ఇవన్నీ కూడా ఉంటాయి అవన్నీ మనం డిస్కస్ చేయట్లేదు మేజర్ గా మనకి ఈ కాన్సెప్ట్ కావాల్సిన ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ అంటే బ్లడ్ లోపల ఆర్బిసి ఉంటాయి ప్లాస్మా ఉంటుంది తర్వాత ఇంకా డబ్ల్యూబిసి ఉంటాయి ప్లేట్లెట్స్ ఉంటాయి ఓకే దట్స్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఇప్పుడు ఈ ఆర్బిసి అనేవి సెల్స్ మనకు తెలుసు ప్లాస్మా లోపల ఒక ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఉంటాయి యాంటీబాడీస్ యాంటీబాడీస్ ఈ ప్లాస్మా అంటే ఏం కాదండి యాక్చువల్ మనం ఏదైనా బ్లడ్ తీసుకున్న తర్వాత నార్మల్ బ్లడ్ కలెక్ట్ చేసిన తర్వాత అట్లే పెట్టేసామంటే పైన బ్లడ్ అంతా కింద క్లాట్ అయిపోతుంది పైన ఒక యెల్లోయిష్ కలర్ లోపల ఒక ఫ్లూయిడ్ కనబడుతుంది ఎప్పుడైనా దెబ్బలు తగిలిన తర్వాత కూడా అది దెబ్బ తగిన తర్వాత కొంతసేపటికి ఏమవుతుందంటే మాంతూ ఉన్నట్టు అనిపించేసి పైన ఒక లేయర్ కనబడుతుంది అది ఎల్లో కలర్ మనం ఇటు తుడిచినామంటే ఎల్లో కలర్ ఇట్లా వస్తుంది అది నథింగ్ బట్ ప్లాస్మా ఇక్కడ ఓకే వాటర్ కంటెంట్ ఉంటుంది ఇక్కడ విషయం ఏంటంటే ఈ ప్లాస్మా లోపల ఏమున్నాయి యాంటీబాడీస్ ఉన్నాయి ఈ ప్లాస్మా లోపల యాంటీబాడీస్ ఉన్నాయి అదేవిధంగా ఆర్బిసి సెల్స్ కూడా ఉన్నాయి అయితే కార్ల ల్యాండ్స్టేన్ అనే సైంటిస్ట్ ఈ బ్లడ్ గ్రూప్స్ కారణం ఏంటి ఏబిఏబిఓ బ్లడ్ గ్రూప్స్ కారణం ఏంటి అనేది ఐడెంటిఫై చేసినప్పుడు ఆర్బిసి సెల్స్ మీద కొన్ని యాంటీజెన్స్ ని ఐడెంటిఫై చేస్తారు ఏంటి యాంటీజెన్స్ ని ఐడెంటిఫై చేస్తారు ఆర్బిసి సెల్స్ మీద కొన్ని గ్లైకో ప్రోటీన్స్ ఉన్నాయి ఆ గ్లైకో ప్రోటీన్ షుగర్స్ ని ఏమంటున్నారు అంటే యాంటీజెన్స్ అంటున్నాడు ఓకే ఈ యాంటీజెన్స్ కొన్ని షుగర్స్ యాక్చువల్ యాంటీజెన్స్ మేజర్ గా షుగర్స్ ఉన్నాయి ఇంకా డిఫరెంట్ కైండ్స్ ఉన్నాయి తర్వాత ఇదే ఒక పర్సన్ యొక్క బ్లడ్ లోపల ఆర్బిసి మీద ఒక యాంటీజెన్ ఉంటే ఆ యాంటీజెన్ కి అగేనెస్ట్ గా అతని యొక్క బ్లడ్ లోపల యాంటీబాడీస్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఏ బ్లడ్ గ్రూప్ లోపల ఏ యాంటీజెన్ ఉందనుకుందాం ఈ బ్లడ్ గ్రూప్స్ ని ఎట్లా ఐడెంటిఫై చేస్తారంటే బేస్డ్ ఆన్ ది యాంటీజెన్ ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి నాట్ బేస్డ్ ఆన్ ది యాంటీబాడీ దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ది ప్లాస్మా ఓకే ఇది గుర్తుపెట్టుకోవాలి ఏ బ్లడ్ గ్రూప్ లో ఏ యాంటీజెన్ ఉంటుందంటే ఏజీ అంటే యాంటీజెన్ ఓకే ఏ బ్లడ్ గ్రూప్ లో ఎవరు ఉంటారు ఏ ఉంటుంది అదే విధంగా బి బ్లడ్ గ్రూప్ లో ఎవరు ఉంటారు బి ఉంటుంది బి యాంటీజెన్ అప్పుడు ఏ బి బ్లడ్ గ్రూప్ లో ఎవరు ఉంటారు ఏ కామా బి యాంటీజెన్స్ రెండు ఉంటాయి చాలా చాలా జాగ్రత్తగా వినాలి తర్వాత ఓ బ్లడ్ గ్రూప్ లో ఎవరు ఉంటారంటే ఏ ఉండదు బి ఉండదు అంటే ఏవి ఈ రెండు కూడా ఉండవు అంటే ఓ బ్లడ్ గ్రూప్ లో ఆర్బిసి మీద ఎలాంటి యాంటీజెన్స్ ఉండవు ఏ బ్లడ్ గ్రూప్ లో ఏ యాంటీజెన్ ఉంటుంది బి బ్లడ్ గ్రూప్ లో బి యాంటీజెన్ ఉంటుంది ఏబి లోపల ఏబి యాంటీజెన్స్ ఉంటాయి కానీ ఓ బ్లడ్ గ్రూప్ లో ఎలాంటి యాంటీజెన్స్ ఉండవు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి
నెక్స్ట్ కమింగ్ టు ది, ఇప్పుడు ఏం చెప్పినాను ఆర్బీసీ మీద ఉండే యాంటీజెన్స్ గురించి చెప్పినాను. కమింగ్ టు ది ప్లాస్మాలో, ఈ ఏ బ్లడ్ గ్రూప్ ఉన్న పర్సన్స్ యొక్క ఆర్బీసీలో ఏ యాంటీజెన్ ఉంటే అతని యొక్క ప్లాస్మా లోపల ఏముంటుందంటే బి యాంటీబాడీ ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఏకి ఆపోజిట్ బి ఉంటుంది. యాంటీబాడీస్ ఏమున్నాయి, ఏ యాంటీజెన్ కి ఆపోజిట్ గా బి యాంటీబాడీ ఉంటుంది. ఇక్కడ మళ్ళీ చూడండి, బి యాంటీజెన్ కి, బి యాంటీజెన్ ఉన్నటువంటి బి బ్లడ్ గ్రూప్ పర్సన్స్ లోపల తన యొక్క ప్లాస్మా లోపల ఏ యాంటీబాడీ ఉంటుంది, ఏ బి లోపల ఏ యాంటీబాడీ బి యాంటీబాడీ ఉంటుంది కానీ, సారీ యాంటీజెన్ ఏ బి ఉంటుంది కానీ నో యాంటీబాడీస్ యాంటీబాడీస్ లేవు. ఇంకా ఓ బ్లడ్ గ్రూప్ కు వచ్చేసరికి ఏ యాంటీబాడీ యాంటీజెన్ లేదు, బి యాంటీజెన్ లేదు కానీ ఏ బి యాంటీబాడీస్ ఉన్నాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ పాయింట్స్. ఇప్పుడు చూడండి, ఏబి బ్లడ్ గ్రూప్ లోపల ఏ యాంటీజెన్ బి యాంటీజెన్ ఉంది, యాంటీబాడీస్ లేవు. దీనికి ఆపోజిట్ గా ఓ బ్లడ్ గ్రూప్ లోపల యాంటీజెన్స్ లేవు కానీ యాంటీబాడీస్ ఉన్నాయి. ఏబి లోపల ఇవి లేవు, ఇవి ఉన్నాయి. ఓకే, ఇవి లేవు, ఇవి ఉన్నాయి. ఓలో ఏమున్నాయి, ఇవి లేవు కానీ ఇవి ఉన్నాయి. ఇది ఈ విధంగా ఏం చేస్తాడు అంటే ఈ యొక్క కార్ల్ ఆన్స్టీన్ ఏబి ఓ బ్లడ్ గ్రూప్ ని ఐడెంటిఫై చేస్తాడు. అయితే ఇంకా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ యాంటీజెన్ కి, ఏ యాంటీజెన్ కి ఒకవేళ కనుక ఏ యాంటీబాడీ బైండ్ అవుతాయి, ఏజి అంటే యాంటీజెన్, ఏబి అంటే యాంటీబాడీ, ఏ యాంటీజెన్ కి ఏ యాంటీబాడీ బైండ్ అవుతే బ్లడ్ అనేది అగ్లూటినేషన్ అవుతుంది. ఇవన్నీ బేసిక్ కాన్సెప్ట్, చాలా ఇంపార్టెంట్. ఏ యాంటీజెన్ కు ఏ యాంటీబాడీ బైండ్ అవుతే దానికి బ్లడ్ అనేది అగ్లూటినేషన్ అంటే ఏంటంటే బ్లడ్ పగిలిపోతుంది అనేసి అర్థం. మనకు బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు తెలుస్తుంది. ఆ బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు ఏం చేస్తారంటే మన బ్లడ్ తీసుకున్న తర్వాత ఏ బ్లడ్ గ్రూప్ అయితే ఏసి అంటే సిరా ఇవన్నీ వేస్తారు. ఒకవేళ మనకి ఎక్కడైతే బ్రేక్ డౌన్ అవుతుందో దాన్ని బేస్ చేసుకుని మన బ్లడ్ గ్రూప్ ని డిసైడ్ చేస్తారు. మళ్ళీ బ్లడ్ గ్రూప్స్ అనే సపరేట్ కాన్సెప్ట్ ఉంది, అక్కడ చెప్పుకోండి. ఓకే, ఇక్కడ విషయం ఏంటి అంటే ఏ యాంటీజెన్ కి, ఈ యాంటీజెన్ కి యాంటీబాడీ యొక్క స్ట్రక్చర్ ఇట్లా ఉంటుంది, వై షేప్ లో ఉంటుంది. ఓకే, యాంటీబాడీ స్ట్రక్చర్ ఇట్లా గీస్తాం ఇప్పుడు కూడా. ఓకే, ఈ యాంటీబాడీ వచ్చేసి ఈ యాంటీజెన్ కు బైండ్ అవుతే, ఈ యాంటీజెన్ ఏ యాంటీజెన్ కి బైండ్ అవుతే ఈ ఏది బైండ్ అవుతుంది, ఏ యాంటీబాడీ బైండ్ అవుతుంది, ఏ యాంటీజెన్ కి ఏ యాంటీబాడీ బైండ్ అవుతే బ్లడ్ అనేది అగ్లూటినేషన్ అవుతుంది, పగిలిపోతుంది. కాబట్టి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారంటే ఆర్బి ఏ బ్లడ్ గ్రూప్ పర్సన్ లోపల ఏ యాంటీజెన్ ఉంది కానీ దానికి ఆపోజిట్ బి యాంటీబాడీ ఉంది. కాబట్టి ఏ యాంటీజెన్ కి ఏ యాంటీబాడీ లేదు కాబట్టి ఈ రెండు కలవ కాబట్టి బ్లడ్ అనేది లిక్విడ్ గా ఉంటుంది. ఒకవేళ కనుక ఏ బ్లడ్ గ్రూప్ వాళ్ళకు బి బ్లడ్ గ్రూప్ కనుక ఎక్కించామనుకోండి, బ్లడ్ అనేది అగ్లూటినేషన్ అవుతుంది. ఏం జరుగుతుందంటే ఏ బ్లడ్ గ్రూప్ లోపల ఏ యాంటీజెన్ ఉంది, బి బ్లడ్ గ్రూప్ లోపల ఏ యాంటీబాడీ ఉంది, నేను చెప్పిన తెలియనా ఏ వాళ్ళకు బి ఎక్కిచ్చేస్తే ఏమవుతుంది అంటే ఏ బ్లడ్ గ్రూప్ వాళ్ళలో ఉన్న ఏ యాంటీజెన్ కు బి బ్లడ్ గ్రూప్ లో ఉన్న ఏ యాంటీబాడీ బైండ్ అవుతుంది, ఈ రెండు బైండ్ అవడం వల్ల బ్లడ్ అనేది బ్రేక్ డౌన్ అయిపోతుంది, అప్పుడు మనిషి చనిపోతాడు. అందుకోసమే బ్లడ్ టెస్ట్ చేసి బ్లడ్ ఎక్కిచ్చేస్తారు. ఓకే, ఇది క్లియర్. ఇది యాక్చువల్ గా ఏంటి అంటే కొంత ఇంపార్టెంట్, ప్లాస్మా ఉంటుంది, ఆర్బిసి ఉంటుంది, యాంటీజెన్స్ ఉంటాయి, యాంటీబాడీస్ ఉంటాయి, యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్ ఏ విధంగా జరుగుతుంది అనే దాని గురించి. ఓకే, ఇంకా బి బ్లడ్ గ్రూప్ లో బి యాంటీజెన్ ఉంటే బి యాంటీబాడీస్, ఇప్పుడు బి బ్లడ్ గ్రూప్ లో బి యాంటీజెన్ ఉంటే బి యాంటీబాడీ ఎవరిలో ఉంది, ఏలో ఉంది. ఇక్కడ చూడండి, ఏబిలో ఉంది, ఏబిలో చూసినప్పుడు ఏబి యాంటీజెన్స్ ఉన్నాయి, ఇక్కడ యాంటీబాడీస్ లేవు. ఇక్కడ చూస్తే ఏబి యాంటీజెన్స్ లేవు, యాంటీబాడీస్ ఉన్నాయి. ఇవి కొంత డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి, అక్కడ మనం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఏంటంటే ఓవరాల్ గా ఒక టేబుల్ వేస్తాను, ఈ మొత్తం కాన్సెప్ట్స్ ఇది ఇది అన్ని కాన్సెప్ట్స్ తీసుకుని ఒక టేబుల్ వేసుకున్నాం. ఆ టేబుల్ లోపల ఏ బ్లడ్ గ్రూప్ వాళ్ళు ఎవరికి డొనేట్ చేయొచ్చు, ఎవరి నుండి బ్లడ్ తీసుకోవచ్చు, అర్థమవుందా, ఏ బ్లడ్ గ్రూప్ వాళ్ళు ఎవరికి బ్లడ్ ను డొనేట్ చేయొచ్చు, ఎవరి నుండి వీళ్ళు బ్లడ్ ను తీసుకోవచ్చు, బి వాళ్ళు ఎవరికి డొనేట్ చేయొచ్చు, ఎవరి నుండి తీసుకోవచ్చు, ఏబి వాళ్ళు ఎవరికి డొనేట్ చేయొచ్చు, ఎవరి నుండి తీసుకోవచ్చు, ఓ వాళ్ళు ఎవరికి డొనేట్ చేయొచ్చు, ఎవరి నుండి తీసుకోవచ్చు. ఇది యాక్చువల్ గా ఏంటంటే ఓవరాల్ ఒక టేబుల్ వేస్తాను, ఆ టేబుల్ గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది. క్లియర్? ఓకే, ఒకసారి చూడండి.